హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎంటర్టైన్మెంట్ దిస్ ఇస్ మౌనిషా మిల్కీ బ్యూటీ తమన్నా ప్లాన్ మార్చింది నిన్నటి వరకు ఐటెం సాంగ్స్ చేసిన ఈ బ్యూటీ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు రెడీ అవుతుందట ఇప్పుడు తమన్న షూటింగ్స్ లొకేషన్స్ లో కంటే ఎక్కువ గుళ్లలోనే కనిపిస్తోంది దీంతో మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్ ఏమైందనే ఆలోచనలో పడ్డారు అయితే తమన్న టెంపుల్స్ చుట్టూ తిరగడం వెనుక ఒక స్ట్రాంగ్ రీజన్ ఉందని తెలిసింది మంచు మనోజ్ శ్రీ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన తమన్నా హ్యాపీ డే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత వరుస పెట్టి ప్రభాస్ సిద్ధార్ రామ్ చరణ్ అల్లు అర్జున్ నాగచైతన్య వంటి యంగ్ హీరోల సినిమాలు నటించింది కాలీవుడ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా బాలీవుడ్ లో మెరవాలని ట్రై చేసింది అయితే అక్కడ తమన్నాకి కలిసి రాలేదు ఈ బ్యూటీ రీసెంట్ గా టౌన్ లో చేసిన బబ్లీ బౌన్సర్ ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు సినిమాలు ప్లాఫ్ గా నిలిచాయి ఈ బ్యూటీ రీసెంట్ గా బీ టౌన్ లో చేసిన బబ్లీ బౌన్సర్ ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు సినిమాలు ప్లాఫ్ గా నిలిచాయి తమన్నా హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి చాలా కాలమే అయింది ఈ మూడు పదులు దాటిన బ్యూటీ ఇప్పుడు సీనియర్ హీరోలకి ఆప్షన్ గా కనిపిస్తోంది ప్రజెంట్ చిరంజీవి బోళాశంకర్ రజనీకాంత్ జైలర్ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది కెరీర్ స్లోగా నడుస్తుండటంతో తమన్నా మనసు మార్చుకుంది తమన్న తనకి ఫ్రీ టైం దొరికితే టెంపుల్స్ లోనే ఎక్కువగా కనిపిస్తోంది ఈ మిల్కీ బ్యూటీ గత కొన్ని రోజులుగా ఆధ్యాత్మిక బాటలో నడుస్తోంది గుళ్ళ చుట్టూ తిరుగుతూ దైవ ప్రదక్షిణలు చేస్తూ పూజలు నిర్వహిస్తోంది అంతేకాదు ఆలయాల్లోనే దైవ ప్రార్థన చేస్తూ సమయం అక్కడే గడిపిస్తుంది ఇప్పటికీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తమన్నా ఆ తర్వాత ఈశాయోగ ప్రాంగణంలోని లింగ భైరవీ దేవిని దర్శించుకుంది ఎర్రని వస్త్రాలు ధరించి లింగ భైరవీ దేవిని దర్శించుకున్న తమన్నా ఫోటోలు ఇప్పుడు నెట్టింటి వైరల్ గా మారాయి తమన్నాలో ఈ మార్పుకి కారణం ఏంటంటే పెళ్లి కోసమే అంటున్నారు మూవీ క్రిటిక్స్ ముప్పై మూడేళ్ల వయసు ఉన్న తమన్నా పెళ్లి వయసు దాటిపోతుంది దీంతో తమన్నా గుళ్ళో పూజలు చేసి దోషాలు తొలగించుకుంటుంది గతంలో నయనతారా కూడా తన పెళ్లికి ముందు ఇలా పూజలు చేస్తుంది తమన్నా ఇప్పటికే బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో ప్రేమలో పడింది లవ్ స్టోరీ సిరీస్ కలిసి చేసిన ఈ ఇద్దరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గోవాలో జరుపుకున్నారు వీళ్ళిద్దరి లిప్లాక్ వీడియో నెట్టింటే వైరల్ అయింది తమన్నా చేతిలో ఉన్న బోలాశంకర్ జైలర్ మూవీస్ కంప్లీట్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటుందట అయితే తమన్నా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకున్న విజయవర్మని పెళ్లి చేసుకుంటుందా మరొకరిని పెళ్లి చేసుకుంటుందా అనే విషయంపై నెట్టింటి డిస్కషన్స్ నడుస్తున్నాయి